ప్రైజ్ ది లార్డ్. 91వ కీర్తన 11 మరియు 12 వచనాలు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. దేవుని దూతలు దేవుని ఆజ్ఞ మేరకు పనిచేస్తూ ఉంటారు. దేవుని దూతల పని ఏంటో తెలుసా? దేవుని మాటకు లోబడడమే. వారు దేవుని సేవకులను దేవుని భక్తులను కాపాడుతూ వారి పక్షంగా మేలులు చేయటానికి పంపబడుతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో దేవుడు తన బిడ్డల క్షేమం కొరకు తన దూతలను పంపించాడు. ప్రియులారా, మన మార్గముల్లో మనల్ని కాపాడడానికి తన దూతలను దేవుడు ఏర్పాటు చేస్తాడట. పాదములకు రాయి తగలకుండా వారు మనల్ని ఎత్తి పట్టుకుంటారట. మరి ఈరోజు వరకు నువ్వు నేను సజీవంగా ఉన్నామంటే ఇన్ని వందల ప్రయాణాలలో మనము సుఖంగా క్షేమంగా భద్రంగా ఉన్నాము అని అంటే ఎన్నోసార్లు దేవుడు తన దూతలను పంపించి మన పాదములకు రాయి తగలకుండా కాపాడిన విధానాన్ని బట్టే అని గుర్తించాలి. ఒకవేళ ఉదయకాల సమయంలో నీ పనులను గురించి నీ ప్రయాణాల గురించి నువ్వేమన్నా భయపడుతున్నావా? ఎలా జరుగుతుంది, ఎలా వెళ్ళగలను, ఎలా నడవగలను, ఎలా జీవించగలను, ఎలా ఈ పని చేసుకోగలనని ఆలోచిస్తున్నావా? ఇదిగో నిన్ను కాపాడడానికి దేవుడు ఆల్రెడీ తన దూతలకు ఆజ్ఞాపించాడని గుర్తుపెట్టుకో. మరి ఆ రోజు పేతురుని హేరోదు చంపడానికి చెరసాలలో బంధించినప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు భక్తుడైన పేతురు. ఎందుకంటే పేతురుకు తెలుసు తనను రక్షించటానికి తనను కాపాడటానికి తన పాదాలకే రాయి తగలకుండా చూసుకోవడానికి దేవుడు తన దూతలను పంపిస్తాడని. మరి అదేవిధంగా దేవుడు తన దూతను పంపించి పేతురుని కాపాడతాడు, రక్షిస్తాడు, ఆ చెరసాల నుండి విడుదల చేస్తాడు. మరి ప్రార్థన జరిగేటువంటి గృహానికి ప్రభు దూత ఆయన నడిపిస్తుంది. దేవుని బిడ్డలారా, ఎవరికి భయపడకండి, దేనికి భయపడకండి. మా జీవిత ప్రయాణం ఎలా కొనసాగించాలి అని ఏమాత్రం కూడా మీరు కృంగిపోద్దు, కానీ ఆయన ఆశ్రయంగా చేసుకోండి, ఆయన మీద ఆధారపడండి, ఆయన్ని విశ్వసించండి. నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను కాపాడే దేవుడు, నిన్ను భద్రపరిచే దేవుడు. నీ ప్రయాణాలలో నీ పనులలో ఆయన తోడుగా ఉండి నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను నడిపిస్తాడు, నిన్ను భద్రపరుస్తాడు, నిన్ను దీవెనకరంగా మారుస్తాడు. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ వాగ్దానాన్ని వీక్షించిన నీ బిడ్డలందరి జీవితంలో దేవా ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చండి. హల్లెలూయా. దేవా వారి మార్గములలో మీరు కాపాడండి, వారి పనులలో మీరు తోడుగొనండి, వారి పాదములకు రాయి తగలకుండా నీ దూతను వారికి ఆజ్ఞాపించి నాయనా వారి జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకారాలు అనుభవించడానికి కృప చూపమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.